జూనియర్ ఎన్టీఆర్కి ఫోన్ చేసి కన్నీళ్ళు పెట్టుకుందట నారా బ్రాహ్మిణి ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారాయి జూనియర్ ఎన్టీఆర్ని మరి ఎంతగానో అభిమానిస్తుంది ఒక చెల్లిగా నారా బ్రాహ్మిణి సో నారావారి కోడలైనా బాలయ్య కూతురైన ఎన్టీఆర్కి చెల్లెలుగానే ఉండడానికి ఇష్టపడుతుందట సో ఈ విషయాన్ని ఎన్నోసార్లు చెప్పారు కూడా సో ఇప్పుడు మరొకసారి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ప్రతికూల వాతావరణం అలాగే ఆయన మీద చాలామంది నానా మాటలు అంటుంటే ఎన్టీఆర్ సైలెంట్గానే ఉండడం ఈ విషయంపైనే చాలా బాధపడుతుందట బ్రాహ్మిణి సో జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నారని ఎమోషనల్ కన్నీళ్ళు పెట్టుకుందట సో ఇప్పుడు రాజకీయాల విషయంలో అయితే నేను ఏ విషయం మాట్లాడుకోదలుచుకోవడదని బ్రాహ్మికి కూడా మరి చెప్పేశారట సో ఇప్పుడు వస్తున్నటువంటి ఈ విషయాల్లో కావాలని రెచ్చగొట్టాలని ట్రై చేస్తున్నారు ఈ సమయంలో మనం సంయమనం కోల్పోతే మరి కావాలని మన ఇమేజ్ని మన చేతులుగానే డ్యామేజ్ చేసుకున్నట్టు అవుతుంది సో పొలిటికల్ ఇష్యూస్ విషయంలో మనం పడకపోతేనే మంచిదని బ్రాహ్మికి చెప్పారట మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ సో ఈ విషయంలో ఖచ్చితంగా మరి కాలమే సమాధానం చెప్తుందని ఆ రోజు ఖచ్చితంగా నేను మాట్లాడతానని ఎవరిని మాట్లాడకుండా వదిలే సమస్య లేదంటూ చెప్పారట సో అంతేకాకుండా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైల్గా మారింది సో బ్రహ్మిణి అయితే ఏకంగా మన తారకి ఫోన్ చేసి కన్నీళ్లు పెట్టుకోవడంతో తారకు మొదట షాక్ అయ్యారు తర్వాత పొలిటికల్ హీట్ వల్ల ఇలాంటివి ముందు ముందు ఇంకా జరుగుతాయని కాబట్టి నువ్వు ఇప్పుడే మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్న తర్వాత ఇంతకంటే చాలా భయంకరమైన విషయాలు వినాల్సి వస్తుందంటూ చెప్పారట నిజమే ఎన్ ప్రమేయం లేకపోయినా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని టార్గెట్ చేస్తూ ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు దీనికి సంబంధించిన విషయాలు కూడా ఇంకా సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయంలో జాగ్రత్త వహిస్తూ ఉన్నారు అందుకే నువ్వు ఇవేవీ పట్టించుకోవద్దంటూ చెల్లలి ఓదార్చారట తారక్